అయితే సీట్ల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీకి టీడీపీ సీటు దక్కితే చాలు అని ఎదురు చూసిన పరిస్థితులు. కొత్త వాళ్ళు ఆశిస్తేనేమి, సీనియర్లు వదులుకోవద్దని అయితేనేమి, వారసులకి ఇంకో టికెట్ ఇప్పించుకోవాలని కొంతమంది భావిస్తే ఏమి, ఎందుకో ఈసారి టీడీపీ టికెట్ దొరికితే చాలు అన్నట్టుగా అయింది. అందుకే నేను మిమ్మల్ని ఇంతకుముందు జాక్పాట్ అన్నాను. పెదకూరుపాడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇబ్బందులు ఏం కలగలేదా? ఎందుకంటే ఇక్కడ కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఉన్నారు. మా పార్టీకి 94లో ఒక ప్రపంచం లాగా వచ్చింది, మళ్ళీ 2014లో ఇంకో ప్రపంచం లాగా వచ్చింది, ఇప్పుడు 24లో 94 మించిన ప్రపంచం రాబోతుందండి. 4 లక్కీయెస్ట్ నెంబర్ మీ పార్టీ. 94లో మించిన ప్రపంచం రాబోతుంది, అందువల్ల జనరల్ గా కూడా ఆశావాహులు ఎక్కువగా ఉంటారు. కానీ పార్టీ అన్ని నిర్ణయించి అన్ని చూసి నిర్ణయిస్తుందండి. రకరకాల సర్వేలు రకరకాల ఇది చేశారు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అన్న ఏకైక ఉద్దేశంతో నాకు ఇక్కడ ఈ స్థానం పెదకూరపాడు స్థానాన్ని నాకు ఇవ్వటం జరిగిందండి. గతంలో శ్రీధర్ గారు యాజ్ ఎ సీనియర్గా గత 3 టర్ముల నుంచి ఆయన ఇక్కడ 2009, 14, 19 3 సార్లు పోటీ చేయడం జరిగింది. 9లో విజయం సాధించారు, 14లో విజయం సాధించారు. అనుకోకుండా 19లో వచ్చేసేసి ఒక్క అవకాశం అనే వైసీపీ గాలిలో ఆయన కొంచెం వెనకబడటం జరిగిందండి. గత 5 సంవత్సరాలుగా ఆయన పార్టీని కాపాడుకుంటూ మా నియోజకవర్గంలో పెదకూరపాడు నియోజకవర్గంలో పార్టీని ఏకతాటి మీద నడిపించి ఆయనే పార్టీని కాపాడుకుంటా వచ్చారండి. శ్రీధర్ గారికి నాకు మంచి రిలేషన్ ఉంది, ఎప్పటి నుంచో మంచి రిలేషన్ ఇప్పుడే కాదు. సీటు విషయంలో ఆయన అలగలేదా? ఎప్పుడు లేదండి. మా నాయకుడు నాకు ప్రకటించిన 5 నిమిషాలకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ శ్రీధర్ గారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రవీణ్ గారు, ఇక్కడ చాలా చోట్ల అంటే టీడీపీ టికెట్ల విషయంలో కొన్ని చోట్ల సీనియర్లు కొంచెం గుర్రుగానే ఉన్నారు. గురుగా ఉండడమే కాదు, అసంతృప్తిని వెళ్ళగక్కారు, ఓపెన్ గా కూడా అన్నారు, కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా కలిగినాయి, మళ్ళీ సద్దుమణిగినాయి కొన్ని చోట్ల, కొన్ని చోట్ల వైసీపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా పెదకూరుపాడులో శ్రీధర్ గారు ఆ స్థాయిలో ఇష్యూ చేయకుండా అంత సంయమనంగా ఉన్నారు అంటే ఎలా చూడాలి? జనరల్ గా సీటు రానప్పుడు ఎంతో కొంత అసంతృప్తి ఉండటం మానవ సహజం అండి. కానీ ఎక్కడా కూడా మా పార్టీలో ఆ అనౌన్స్ అయిన 5 నిమిషాలకి మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు గారు పిలిచి అందరిని మాట్లాడటం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎక్కడ అసంతృప్తి జ్వాలలు కానీ ఎక్కడ రాలేదండి. నాని గారు ఉన్నారు కదా, నాని గారు అనౌన్స్ చేయకముందే తెలిసిపోయి 6 నెలల ముందే సీట్ రాదని చెప్పి ఆయన బయటికి వెళ్ళటం జరిగిందండి. అది వేరే వ్యవహారం, అది కృష్ణా జిల్లా వ్యవహారం, మనకు సంబంధం లేని, మా జిల్లాకి సంబంధం లేని వ్యవహారం. కానీ నిజంగా అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఇస్తున్న పదవులు, ఇప్పుడు మన ప్రభాకర్ చౌదరి గారికి కానివ్వండి, దేవినేని ఉమా గారిని కూడా మళ్ళీ పక్కన పెట్టుకుని ఇచ్చేశారు. ఇంకా కొంచెం ఇలాంటిది ఏదన్నా ఉంటే పరిటాల కుటుంబం ఇలా ఉన్నట్టుంది. సో వీళ్ళందరినీ కూడా అందరూ ఉంటారు అనేది ఒక ఇది వినిపిస్తున్నట్టున్నారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి వ్యక్తికి న్యాయం చేసే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎవరిని వదులుకోరు ఆయన. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సీనియర్లు పూర్తి స్థాయిలో సహకరించారా అంటే నిజంగా టీడీపీకి కార్యకర్తల బలం తప్పితే సీనియర్లు ఎక్కడ సహకరించని నేపథ్యంలోనే లోకేష్ గారు ఇలా కొత్త వాళ్ళని తీసుకురావడం, కాస్త ఖర్చు పెట్టగలిగిన వాళ్ళని తీసుకురావడం లాంటి ఫార్ములా ఎంచుకున్నారా అంటే ఏం చెప్తారు? అటువంటిది ఏం లేదండి, అటువంటి పొరపాటు కూడా ఎక్కడా లేదు. మా సీనియర్లందరూ పార్టీలో ఎప్పుడు ప్రతి నాయకుడు కష్టపడే పనిచేశారు. రైట్, ఇక నియోజకవర్గంలో ఫైట్ విషయానికి వస్తే కొమ్మాలపాటి గారిని చాలా చక్కగా సౌమ్యంగా మళ్ళీ ఆ పెద్దల సమక్షంలో నేను నడుస్తాను అని బుజ్జగించుకోగలిగారు. కానీ ఇక్కడ ప్రత్యర్థి విషయానికి వస్తే మీ రిలేటివే, అందులో పిల్లనిచ్చిన వాళ్ళ కుటుంబం అనుకుంటా, మరి ఎట్లా ఢీకొనగలరు? రిలేషన్ వేరు, రాజకీయాలు వేరండి. ఆయన నాకు రిలేషన్ కాదు, మా భార్యకి రిలేషన్. భార్య మీరు వేరు కాదు కదా? కరెక్టే అండి, నాకు డైరెక్ట్ గా రిలేషన్ ఏం కాదు. ఇక్కడ బంధుత్వాలకు చోటే లేదండి. కానీ నియోజకవర్గం వచ్చే వరకు అల్లు మామ అల్లుల మధ్య యుద్ధంగా చూస్తున్నారు. మీకేమనిపిస్తుంది రావడం ఈ రాజకీయంలోకి, అది కూడా ఈ నియోజకవర్గంలోకి రావడం? మీరు కూడా కోరుకొని వచ్చింది కాదనుకుంటా, మీరు చిలకలూరిపేట ఇవి ట్రై చేసినట్టు? ఏం లేదండి, సోషల్ యాక్టివిటీ చేస్తున్న భాగంలో నేను ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేశాను. గుంటూరు వెస్ట్ లో కొన్ని కార్యక్రమాలు చేశాను, అట్లానే పత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అయినా ఎస్సీ కాన్స్టిట్యూన్సీ పత్తిపాడులో చేశాను. తాడికొండ నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం, అక్కడ కూడా సోషల్ యాక్టివిటీ జరిగింది, చేయటం జరిగిందండి.
ఆ క్రమంలో భాగంగా చిలకలూరుపేటలో కూడా చేశాం. అంతేగాని ఆ సీట్ ఆశించి ఈ సీట్ ఆశించి కాదండి. ఇక అయితే నియోజకవర్గంలో అండి నంబూరి శంకర్రావు గారు మీ బంధు, ఆయన వైసీపీ ప్రత్యర్థిగా ఉన్నారు. బట్ కానీ ఎంతో కొంత పెదకూరపాటుకి బాగానే చేసుకున్నారు అన్న పేరు కూడా ఉంది ఆయన మీద. ఎట్ ద సేమ్ టైం అవినీతి భయంకరంగా జరిగింది అనేది ఈ రోజు ఒక్కొక్కటి ఒక్కటి బయటకు వస్తుంది. దీన్ని ఎదుర్కోవడంలో మీరు ప్రచారంలో మాట్లాడాలి, ఈ విషయాలను బయటికి తీయాలి, రేపు ఎమ్మెల్యే అయితే వాటిని కూడా ఫోకస్ చేయాలి. ఎలాగనిపిస్తుంది, నిజంగా ఆ స్థాయిలో అవినీతి ఉందా? 4 సంవత్సరాల వరకు ఆయన వ్యాపార రంగంలోనే ఉన్నాడండి. నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడొకప్పుడు శంకుస్థాపనలకు వాటికో వీటికో వచ్చి రావటం పోవటం అంతే. గత సంవత్సర కాలంగా ఎలక్షన్ మోడ్ వచ్చింది కాబట్టి గత సంవత్సర కాలంగా మాత్రమే అతను నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నాడు. మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, ఎంతో మందిని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టడం కానీ, బెదిరించడం కానీ, లేకపోతే వాళ్ళు చేస్తున్న పొలాలు లాక్కోవడం కానీ రకరకాలు చేసిన సందర్భం ఉన్నాయండి. వాళ్ళ పేర్ల మీద పాపం ఎటువంటి తప్పు చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టేసి, వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా పాస్పోర్ట్ లాక్ చేసే పరిస్థితి వచ్చిందండి. అటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయండి. పార్టీ మారతావా మారవా, మారకపోతే నీ మీద కేసు పెడతాం, ఇది వాళ్ళ ధోరణి. ఇంత దౌర్జన్యమైన ధోరణి ఉంది. ఇప్పుడు ఎలా ఉంది ఆ క్యాడర్? గత 5 సంవత్సరాలుగా అతను అదే చేశాడండి. ఇప్పటికీ పోలీసుల ద్వారా, వాళ్ళ ద్వారా మమ్మల్ని, మా నేతల్ని, అట్లానే మా కార్యకర్తల్ని బెదిరిస్తూనే ఉన్నాడు. అవినీతి విషయంలో రేషన్ మాఫియా జరుగుతుంది, శాండ్ మాఫియా జరుగుతుంది ఇక్కడ.